నమస్తే, నేను సిరి. మంచు విష్ణు గారి కన్నప్ప మూవీ గురించి మనకు అందరికి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం దానికి సంబంధించిన టీజర్ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు కన్నప్ప మూవీలో కొంతమంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. అందులో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ గారు నటించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకి సంబంధించిన లుక్ని మాత్రం సోషల్ మీడియాలో రిలీజ్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే ఆ టీం నుంచి మాత్రం ఒక విజ్ఞప్తిగా మంచు విష్ణు గారు అయితే చెప్పడం జరిగింది. అది ఎవరైతే లీక్ చేశారో వాళ్ళని కనిపెడితే 5 లక్షల రూపాయల బహుమానం అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కన్నప్ప మూవీ చూసాం మనం, మంచు విష్ణు గారు, మోహన్ లాల్ గారు, పాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్ గారు, ఇంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చూసాం, టీజర్ కూడా రిలీజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే ప్రభాస్ గారి లుక్ని రిలీజ్ చేశారు, సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇప్పుడు అది వైరల్ కూడా అవుతుంది. దీంతో మంచు విష్ణు గారు ఏంటంటే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ వాళ్ళకి, మీకు తెలిస్తే వాళ్ళకి ఒక లేఖ ద్వారా డైరెక్ట్గా మెసేజ్ చేయండి, ఎవరనేది మీరు గుర్తుపట్టి చెప్తే మాత్రం ఖచ్చితంగా 5 లాక్స్ రూపీస్ ది గిఫ్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీన్ని అసలు ఎలా చూడాలంటారు సార్? అంటే ఇప్పుడు షూటింగ్ సంబంధించిన ఒక ఫోటో బయటికి రావడం వల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు. కాకపోతే వాళ్ళు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఫోటోనే లీక్ చేశారా, లేదంటే కాన్సెప్టు ఇవి కూడా ఎక్కడికైనా బయటికి లీక్ అవుతాయా అనేది వాళ్ళ భయం అయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని కోట్లు వెచ్చించి సుమారుగా ఒక 4-5 ఏళ్ళ నుంచి నడుస్తున్నట్టుంది ఈ టాపిక్. కన్నప్ప మూవీ చేస్తున్నారు, మంచు విష్ణు గారు, భారీ ప్రతిష్టాత్మకమైన చిత్రం. అంటే ఎలాంటి అంటే ఉద్దండులు, నట శిఖరాలు అన్నమాట ఇవన్నీ కూడా. మోహన్ బాబు గారు, మన మలయాళం సూపర్ స్టారు మోహన్ లాల్ గారు, తర్వాత నైన్ తర్ ఎలాగో లేడీ సూపర్ స్టారు, ఇంకా శివరాజ్ కుమార్ ఏది కన్నడలో బిగ్గెస్ట్ స్టార్, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు పెద్ద అలా చెప్పాలి, రాజ్ కుమార్ గారు తర్వాత. ఓకే, సో పునీత్ గారు అంత ఫేమ్ వచ్చింది కాబట్టి అన్నయ్యగా చెప్పుకునే పరిస్థితి తప్పులేదు. సో ఆయన అట్లా వీళ్ళందరూ ఇలా విషయం పెడితే ఒక గ్లోబల్ స్టార్ ప్రభాస్ అంతే కదా. అంటే ఫస్ట్ పాన్ ఇండియా మూవీకి అప్పట్లో కమల్ హాసన్ లాంటి వాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు చేసినప్పటికి కూడా ఇప్పుడు కంటిన్యూస్గా పాన్ ఇండియా మూవీలు రావడానికి బేజం వేసింది మాత్రం, అడుగులు పడింది మాత్రం రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు వాళ్ళ మూవీతోనే కదా. సో ప్రభాస్ గారు కూడా ఒక హీరోలు పోషిస్తున్నారు, శివుడుగా చేస్తున్నారంట. ఈయన కన్నప్పగా మంచు విష్ణు చేస్తున్నారు కాబట్టి శివుడుగా ప్రభాస్ అయితే బాగుంటుంది అనుకున్నాను. రకరకాల వార్తలు వచ్చాయి, ప్రభాస్ ఆల్మోస్ట్ అలా కన్ఫర్మ్ అయింది అన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని ఖండించలేరుగా, ఆ నోట ఈ నోట వచ్చిన వార్తలు మాత్రం ఖండించలేరు, ఇట్లా ఫోటోలు వచ్చినవి మాత్రం ఖండిస్తున్నారు. సో ఈ ఫోటో కూడా యూనిట్ సభ్యుల్లో ఎవడో ఒకడు లీక్ చేసి ఉంటాడు, ప్రొడక్షన్లో 24 క్రాఫ్ట్స్లో ఎవడో ఒకరు ఒక మొబైల్తో తీసిందో, లేదా ఇంకేదైనా రకరకాల లీక్ చేశారా, లేదా ఎవడో పాపం సరదాగా ఫ్యాన్స్గా ప్రభాస్ ఫ్యాన్ అయ్యండి దాచిపెట్టుకుందానికి ఆ రూమ్ మీటింగ్ ఎవడో అరే ఇదేదో బాగున్నట్టుంది ఫోటో తీసి పెట్టుకొని లీక్ అయ్యి 1 బై 1 ఒకటి తెలియకుండా ఒకటికి బయటకు వచ్చి మొత్తానికి సోషల్ మీడియాకి ఎక్కిందా అనేది తెలియదు. ఇదొక వెర్షన్. రెండో వెర్షన్లో సినిమా ప్రొడ్యూసర్స్ కానీ లేదా పబ్లిసిటీలో ఇదొక యాంగిల్ ఏమో అలా కూడా అనుకోవచ్చుగా. సినిమా పోస్టర్ని ఆ విధంగా ప్రభాస్ గారు లుక్ని రిలీజ్ చేసేవాడు ఎవడైతే చెప్తాడో వాడికి 5 లక్షలు బహుమానం ఇస్తామని చెప్పి చిత్ర బృందం ప్రకటించింది. సో ఇది ఒక రకమైన పబ్లిసిటీ కూడా అనుకోవచ్చు కదా. కాదేది పబ్లిసిటీకి అనర్హం, ఇవాళ రేపు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్లో కూడా పబ్లిసిటీ చేస్తున్నారు, ఒక విధంగా మంచిదే. అయితే పోస్టర్ రిలీజ్ అయిపోయినంత మాత్రాన బయటకు వచ్చేంత మాత్రాన నష్టమేమి లేదు కానీ చెప్పలేము, ఇవాళ ఎవరిని నమ్మలేము. సొసైటీ హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్ అని ఎవరు పూరి జగన్నాథ్ గారు రాసుకున్నారు, ఒక పాట కూడా ఉంటుంది ఇజం జర్నలిజం అనే పాట సినిమాలో. సో ఆ విధంగా పూరి జగన్నాథ్ గారు చెప్పిన డైలాగ్ ప్రకారం చూస్తే యూనిట్ సభ్యుల్లో ఎవడో ఒకటి కక్కుర్తి పడచ్చు, ఎవడో ఒకటి ఏదో చేయొచ్చు, లేదా ఈ విధంగా అయినా పబ్లిసిటీకి ఎప్పటి నుంచో నాగుతుంది కాబట్టి అసలు ఏంటి సినిమా నడుస్తుందా లేదా అసలు సినిమా అనేది రిలీజ్ అవుతుందా అవ్వదా, 2024 కూడా అయిపోతుంది, 25కైనా రిలీజ్ చేస్తారా లేదా అనే డౌట్స్ మీద కూడా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు అథారిటీకి దారేది సినిమా ఉంది, కంప్లీట్ సినిమా అంతా రిలీజ్ అవ్వకముందు వచ్చేసిందిగా నెట్లోకి. ఎంత ప్రొడ్యూసర్ ఎంత బాధపడిపోయి ఉంటాడు, ఎంత తపన పడిపోయి ఉంటాడు. అయితే
అది వన్ అండ్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్ గారు అనాలా లేదంటే ఆ ప్రేక్షకులు అనాలో తెలియదు కానీ అలా రిలీజ్ అయిపోయిన సినిమా కూడా మరలా తండోపతండాలుగా థియేటర్స్కి వెళ్ళి చూశారు, సినిమా బ్లాక్ బాస్టర్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజు, అది పక్కన పెట్టండి. సో ఇక్కడ మంచు విష్ణు గారు ఏంటంటే ఆయనకి ఆయనగా మేకోవర్ అవుతూ ఒక్కొక్క సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ, ఇప్పుడు డి సినిమాలో మంచు విష్ణు గారిని చూడండి, లేటెస్ట్గా వచ్చిన మంచు విష్ణు గారు మూవీస్ చూడండి, బాగా చేంజ్ చేయండి మనిషి డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఫేస్లో ఉండే కవలికలకు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ప్రతి అన్ని అన్నీ అనుకుంటూ ఎంత నమ్మకం లేకపోతే ఈ పాన్ ఇండియా గ్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ చేయాలనుకునే కన్నప్ప కాన్సెప్ట్ తీసుకోవడం అనేది గొప్ప విషయం. అయితే భక్త కన్నప్ప అనేది పాత సినిమా ఒకటి ఉంది, గోపికృష్ణ మూవీస్ మన కృష్ణరాజు గారాలదే మూవీ అనుకుంటా. సో దాంట్లో కృష్ణరాజు గారే కన్నప్పగా యాక్ట్ చేశారు, అప్పట్లో అది సూపర్ హిట్ సినిమా. సో దాని అంటే ప్రభాస్కి, ప్రభాస్ గారికి యంగ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్ గారికి పెదనాన్నైన కృష్ణరాజు గారి సినిమాలో చాలా ఇష్టమైన సినిమాలు ఏంటంటే భక్త కన్నప్ప ఒకటి ఉంది, ఇంకో ఏదో చెప్పారు ఆయన లాస్ట్లో క్లైమాక్స్లో చచ్చిపోతారు జీవన జ్యోతి అట్లా ఏదో వస్తుంది సంథింగ్ ఆ సినిమా పేరు. సో ఆ రెండు సినిమాలు అంటే బాగా ఇష్టం అంట ఆయనకి ప్రభాస్ గారికి, అందులో కృష్ణరాజు గారి యాక్షన్ అన్నా చాలా ఇష్టం అంట. సో ఎప్పుడైనా మీరు ట్రై చేయలేదా చేస్తారంటే పెదనాన్న గారి సినిమా చేసి ఆయన విలువ తగ్గించలేను నేను చేయలేను అన్నట్టు కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఎప్పుడైనా చేస్తే కన్నప్ప చేయాలని ఒక ఆలోచన ఉంది అన్నాడు కదా ఆయన ఒకసారి ఏదో ఇంటర్వ్యూలో. బట్ ఇప్పుడు కన్నప్ప ఈయన రూపుదిద్దుకుంటుంది కాబట్టి మేబీ కృష్ణరాజు గారి మూవీ భక్త కన్నప్పలో ప్రకారం నేను ఇందులో కూడా ఈ కన్నప్పలో పార్ట్ అయితే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు. ఎందుకంటే కృష్ణరాజు గారు గోపికృష్ణ మూవీస్ అని అంటే దాంట్లో ప్రొడ్యూసర్ అంతా కూడా మన ప్రభాస్ గారి తండ్రి గారి పేరే ఉంటుంది, సూర్యనారాయణ రాజు గారి పేరు ఉంటుంది. సో అలాగా ప్రభాస్ పైగా అందరికీ డార్లింగ్ కాబట్టి మంచు విష్ణు గారు కూడా చాలా కేర్ఫుల్గా చాలా ఎన్నో రకాల వీ చేసుకొని అని చేస్తున్నాడు. అంటే ప్రయత్నం అనేది చెప్పలేము, ఇవాళ రేపు ఈ హీరో ఇమేజా లేకపోతే కథాబలము, కథాబలము టేకింగ్ ఉంటే హీరో ఇమేజ్ వాటితో సంబంధం లేకుండా కూడా జనాలు ఆదరిస్తున్నారు. ఈ బయటకు వచ్చే ట్రోల్స్, వీళ్ళకి ఎందుకు ఆశ, ఆయన మీద కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి, వీళ్ళకి ఎందుకు అంత భారీ బడ్జెట్ సినిమా ఇవి అని అవసరమా అన్నట్టు కూడా కొంతమంది ట్రోల్స్ చేశారు. అది మా ప్రెసిడెంట్గా ఆయన కొన్ని ఒక ఐదో ఎన్నో సైట్లు బ్యాన్ చేశారు కూడా. సో అట్లా ఒక్కొక్కటిగా అన్నప్పుడు తప్పు లేదు, ఎవరు ప్రయత్నం వాళ్ళది, ఎవరిలో ఏ టాలెంట్ ఉంది ఎవరికి తెలుసు, ఏ క్యారెక్టర్కి ఎవరు కరెక్ట్గా నవ్వుతారో ఎవరు చెప్పగలరు, చెప్పలేము అవి. ఎందుకంటే గత సినీ చరిత్రలో తీసుకుంటే పిచ్చి మహారాజు అని ఒక సినిమా ఉందంట, ఆ సినిమా సోనుబాబు గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అంట. బట్ ఆ సినిమా అక్కినే నాగేశ్వరరావు గారితో చేయాలని డైరెక్టర్ కథ రాసి పెట్టుకున్నాడు. ఒక సంవత్సరం వరకు ఆయన కాల్ షీట్ లేకపోతే అప్పుడు సోనుబాబు గారు తీశారట, సోనుబాబు గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. ఓకే, ఈడియట్ సినిమా పూరి జగన్నాథ్ గారు సుమంత్ని మైండ్లో పెట్టుకుని రాసిన కథ అంట, అది హీరో సుమంత్ గారిని, నాగార్జున గారి మేనల్లుడు. బట్ ఆయన అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఇంకా ఆప్షన్ లేక రవితేజ తీశారు. రవితేజ కెరీర్ ఏమైందమ్మా, జస్ట్ ఇలా టర్న్ అయింది. అవునా, అలా అలాగే చాలా ఉన్నాయి సినిమాలు. మీరు ఆ ఫస్ట్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకున్నారంట, ఆయనకు కూడా వీలు పడలేదంట, ఇలాగ రకరకాల స్టోరీలు అనమాట. సో ఒకడు కనుక్కున్నది ఇంకోళ్ళ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు అయిపోయినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరి కెరీర్ ఎప్పుడు ఇలా టర్న్ అవుతుందో, ఎవరు పాన్ ఇండియా స్టార్ అవుతారు, ఎవరు ఏమవుతారు అని చెప్పలేం. సో మంచు విష్ణు గారి ప్రయత్నం మంచి ప్రయత్నమే, భారీ స్టార్డమ్ భారీ క్యాస్టింగ్తో తీస్తున్నారు. మీరు అన్నట్టు నయనతార, ప్రభాసు, మోహన్ లాలు, శివరాజ్ కుమారు, మోహన్ బాబు గారు అంటే లెజెండరీ యాక్టర్స్ అందరూ ఉండడం అనేది ఆ భారీ ఆ క్యాస్టింగే ఎక్కువ అమౌంట్ అయిపోతుంది సినిమా ఖర్చు కన్నా. సో అలాంటి సినిమా పెట్టినప్పుడు ఏ ఒక్క చిన్న తప్పిదం జరిగినా దానికి సంబంధించిన ఏ లీక్ అయినా కూడా బాధ అనిపిస్తుంది కదా ప్రొడ్యూసర్స్కి, దాని మీద ఎన్ని వందల మంది బతుకుతారు కదా. సో అందుకు ఆ విధంగా బహుమానం ప్రకటించవచ్చు. రెండో పరంగా చూస్తే పబ్లిసిటీ కూడా అని నాకు ఎక్కడో చిన్న అనుమానం ఉంది, చూద్దాం ఒక రెండు మూడు రోజులు అయితే క్లారిటీ వస్తుంది.